హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్వి కంప్యూటర్ వరల్డ్. సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్. సో గుడ్ న్యూస్, మీరు సిఎస్సి పోర్టల్ ద్వారా గ్యాస్ సబ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకునే అవకాశము. సో నేను ఈరోజు మనం సిఎస్సి పోర్టల్ నుంచి ఎలా డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ స్టెప్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్ ఎస్వి కంప్యూటర్ వరల్డ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ బటన్ పైన క్లిక్ ఇవ్వండి. సో వీడియోస్ సిఎస్సి సంబంధించిన అప్లోడ్ చేయగానే మీకు అలర్ట్ రూపంలో ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం సిఎస్సి పోర్టల్ ద్వారా ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్ని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీ యొక్క డిజిటల్ సేవా పోర్టల్ని మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కావాలి. సో ఆఫ్టర్ లాగిన్ తర్వాత ఇక్కడ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సర్వీస్ పైన మీరు క్లిక్ ఇవ్వాల్సి వస్తుంది. సర్వీస్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ గ్యాస్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంటర్ ఇవ్వగానే మనకు గ్యాస్ కనెక్షన్ అనేది ఒక మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకు బ్లూ కలర్లో క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఇచ్చేయండి. సో మనకు ఇలా రావడం జరుగుతుంది. ఇదొక గ్యాస్ సంబంధించిన ఒక పోర్టల్ అన్నమాట. సో ఇక్కడ మనకు డిజిటల్ సేవా కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, అక్కడ మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకు మళ్ళీ ఇంకోసారి లాగిన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రీవియస్ 2 మంత్స్ బ్యాక్ స్టేట్ అనే ప్లేస్లో ఏపీ అనేది మనకు చూపించట్లేదు, ఇప్పుడు మనకు చూపిస్తుంది. సో మనం ఈ గ్యాస్ సబ్ డిస్ట్రిబ్యూటర్ కోసము మనం ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబుల్ అని అర్థము. సో ఇక్కడ ప్రాసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ ఇవ్వండి. సో మెయిన్లీ ఇది డాష్ బోర్డు. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏంటంటే బుక్ యువర్ ఎల్పిజీ సిలిండర్ త్రూ సిఎస్సి. అంటే మనము సిఎస్సి పోర్టల్ ద్వారా మన కస్టమర్లకి సిలిండర్ అనేది బుక్ చేయవచ్చు. అలాగే ఉజ్వల్ కేవైసీ అప్లికేషన్ త్రూ సిఎస్సి. మన కస్టమర్లకి ఎవరికైనా న్యూ కనెక్షన్ కావాలంటే ఇక్కడ నుంచి మనము అప్లై చేయవచ్చు. సో ఇది మెయిన్ అన్నమాట, మనకు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ త్రూ సిఎస్సి మెయిన్ ఆప్షన్ ఇదే. మనము ఈ 2 చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మనం డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన నేమ్ యాజ్ ఫర్ ద సిఎస్సి పోర్టల్లో ఎలా ఉందో అలా అన్నమాట. మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, స్టేట్ స్టేట్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుందన్నమాట. దాని తర్వాత డిస్టిక్, దాని తర్వాత సెలెక్ట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ నేమ్. ఇక్కడ మనకు ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పి, ఇక్కడ మనకు 3 రకాల గ్యాస్ ఏజెన్సీస్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. వీటిలో మీకు కన్వెంట్ మీ ఏరియాని బట్టి ఎక్కడుందో మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట ఆప్షన్. నెక్స్ట్ వన్ అగ్రిమెంట్ అన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఈ అగ్రిమెంట్ అనేది 100 రూపీస్ స్టాండ్ పేపర్లో టైప్ చేసి ప్రింట్ చేసి, సో ఎవరిదైతే మనం తయ్యబోతున్నామో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క డాక్యుమెంట్స్ ఏవి, గైడ్లైన్స్ ఏవి, ఏంటి, ఎలా మనము స్టెప్ బై స్టెప్, ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎలా కన్సల్ట్ కావాలి, స్టెప్ బై స్టెప్ మనకు డౌన్లోడ్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది.
అన్ని ఇక్కడ మనకు గైడ్లైన్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ ఎ టు జెడ్ ఉంటుంది. మీరు ఇక్కడ 1, 2, 3, 4 అనేది ఒక బ్లూ కలర్లో చూపిస్తుంది అనమాట. మీరు దానిపైన క్లిక్ ఇవ్వగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సమ్ నోట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ నోట్ అనేది మనకు ఒకసారి మీరు ఇదంతా చదవాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. మెయిన్లీ మనం రిజిస్ట్రేషన్ చేయడానికి కంపల్సరీ 1000 రూపీస్ మనము సిఎస్సి పోర్టల్ నుంచి ఇక్కడ మనం పే చేయాల్సి వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఒక శాంపిల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ గైడ్లైన్స్ ఫర్ ద ఎల్పిజీ సర్వీస్ త్రూ కామన్ సర్వీస్ సెంటర్. సో ఇక్కడ మనకు సర్వీస్ అవైలబుల్ త్రూ సిఎస్సి మనకు పాయింట్స్ వైజ్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో ఇక్కడ మీరు కామెంట్ చేస్తే, ఏదైనా మీ మెయిల్ ఐడిస్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ టైప్ చేసి నాకు కామెంట్ రూపంలో ఇస్తే మీకు వాట్సాప్లో లేదా తర్వాత మెయిల్ ఐడి ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. లేకుంటే డైరెక్ట్గా నేను చెప్పిన స్టెప్స్ పరంగా మీరు ఫాలో అప్ అయితే ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు శాంపిల్ ఆఫ్ ద ఎంఓవి బిట్వీన్ సిఎస్సి విఎల్ఈ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ ఇవ్వగానే మనకు ఇలా డైరెక్ట్గా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ కాగానే మనకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ ఇక్కడ మనము చూడవచ్చు అనమాట. సో ఇది 100 రూపీస్ స్టాండ్ పేపర్లో ఇదంతా మనం ఫిల్ చేసి ఏజెన్సీ ద్వారా టైప్ కావాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు కంపల్సరీగా చదవాల్సి వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ న్యూస్ ఇది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే, సో నా ఛానల్ పేరు ఎస్వి కంప్యూటర్ వరల్డ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బ్లూ కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ బటన్ పైన క్లిక్ ఇవ్వండి. నేను సిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, మీకు అలర్ట్ రూపంలో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.